ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం కేసీఆర్ గారు రెండు గంటలు రెండు గంటల పత్రికా సమావేశం నిర్వహించారు ఒక్కటి నిజం లేదు అసలు కోర్స్ ఇవాళ తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ మాటల్ని నమ్మే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంది అందుకోసం అని చెప్పి వాళ్ళని నమ్మించడం కోసం ఎప్పటియో వీడియోలు పట్టుకొచ్చి ఆ వీడియోలను చూపించడం జరుగుతాం ముఖ్యంగా నాకు అర్థం కాదు కేసీఆర్ మీకెందుకండి దేశ ఆర్థిక పరిస్థితి గురించి దాని గురించి తెలుసుకోవాలంటే కొంచెం లోతుగా విశ్లేషించాలి మీకు ఏం తెలుసు అని చెప్పి దేశ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడారు మనదట మా ఆర్థిక వ్యవస్థ ఇంత అధ్వానంగా ఎప్పుడు లేదంట కేసీఆర్ గారు మీకు అసలు ఆర్థిక శాస్త్రం మీద ఏబీసీడీల అవగాహన ఉందా అని నాకు డౌట్ ఉంది ప్రపంచం మొత్తం దేశాన్ని పొగుడుతుందండి ఇండియాని కరోనా మహమ్మారిలో టైంలో కూడా మనం ఏ విధంగా ఉచిత రేషన్ చేసి మిగతా కొన్ని ఉద్దీపన చర్యలతోటి ఏ విధంగా పేదరికం నుంచి వాళ్ళని బయట పెట్టాము అనేటువంటి ఇది ప్రపంచ బ్యాంక్ నివేదికలు చెప్తున్నారు ఐఎఫ్ ఐఎంఎఫ్ నివేదికలు అది ఎందుకు మీరు మీరు మాట్లాడి నేను ప్రస్తావిస్తాను మీరేమంటున్నారు జీడిపి పడిపోయింది అంటున్నారు ఎప్పుడు లెక్కలు చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు లెక్కలు అసలు మీరు ఒక ముఖ్యమంత్రి మీకు ఒక అవగాహన ఉండాలి కదా మీరు ఎక్కడొచ్చి ఆ స్టాటిస్టిక్స్ ఇవ్వండి ఎక్కడ ఏంటిది అంటే ఆ కరోనా టైంలో రి రిసెషన్లోకి వెళ్ళింది కదా దాని లెక్కలు చెప్తారా అది ఇప్పుడు తీసుకొచ్చి చెప్తున్నారు మీరు ఇరవై ఒకటి ఇరవై రెండులో మనది ఎట్లుంది జీడిపి మిగతా దేశాలతో పోలిస్తే బాగుందా లేదా ఇరవై రెండు ఇరవై మూడులో ఈ సంవత్సరం ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నివేదిక చూడండి ఏ మేజర్ మేజర్ ఎకానమీస్లో ఏ దేశం కూడా భారత్కి సరిలేదు సుమారు ఎనిమిది శాతానికి అటు ఇటుగా మన జీడిపి ఉండబోతుంది ఇంతకన్నా ఏం కావాలండి ఒక్క మీరు చెప్పండి ఒక మేజర్ ఎకానమీ చైనా ఎంత తెలుసు అండి నాలుగున్నరకు అంచనా వేసి ఇప్పుడు మూడున్నరకు దించారు చైనాకి ఎప్పుడు మరి బలంగా ఉండేటువంటి చైనా కూడా పడిపోయింది ప్రపంచంలో ఏది యూరప్ మొత్తం పడిపోయింది జపాన్ పడిపోయింది అమెరికా ఏది కూడా వాళ్ళు రెండు శాతం మూడు శాతం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు ఇవ్వాల భారత్ ఎనిమిది శాతం రాబోతుందండి పోయిన సంవత్సరం ఎనిమిది శాతం వచ్చింది ఓకే పోయిన సంవత్సరం అంతకుముందు బేస్ లో బేస్ ఉంది కాబట్టి అని అనుకోవటానికి ఇరవై రెండు ఇరవై మూడు ఎనిమిది శాతం రావటం ప్రపంచంలో ఏ దేశం సాధించలేదు మీకు రివర్స్లో కనపడుతుందా అంటే జనాలు అంత అమాయకుల చెవిలో పూలు పెడదాం అనుకుంటున్నారా నాకు అర్థం కాలేదు రూపాయి విలువ రూపాయి విలువ నేను ఒప్పుకుంటాను దానికి కారణాలు ఉన్నాయి ఓకే ఆయన ఎప్పుడో చెప్పాడు అనేది కాదు అప్పుడు పరిస్థితులు ఏంటో నాకు తెలియదు కానీ ఇవాళ పరిస్థితులు అయితే ఏంటంటే మీకు ఎప్పుడైతే సంక్షోభం వచ్చిందో ప్రపంచం మొత్తం కూడా గ్రోత్ రేట్ తగ్గుతుందో అమెరికాలో ఇదైందో రేట్స్ పెరుగుతున్నాయి మీరు ఒకసారి ఆలోచించండి రేట్ పెరగటం అంటే ఏమవుతుందంటే అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చిన వాళ్ళు అక్కడ ఇంకా వాళ్ళకి వడ్డీ రేటు వస్తుంది కాబట్టి అక్కడికి తీసుకెళ్ళటానికి సుముఖత చూపిస్తారు దాంతో మన ఒక్క రూపాయి విలువ తగ్గితే మీరు అనండి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని కరెన్సీలు తగ్గుతున్నాయి ఒక భారత్లో రూపాయే కాదు అన్ని కరెన్సీలు తగ్గుతున్నాయి సో దాంట్లో పోల్ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది సవాలే ప్రభుత్వం దీనికి దాని మీద వర్కౌట్ చేస్తూ ఉంది ఇది మనం సహృదయంతో ఆలోచించాల్సింది బై దీన్ని విమర్శించడం ఏంటి ప్రపంచ పరిణామానికి వచ్చిన ఇదే అది మీరు ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నారు ద్రవ్యోల్బణం కూడా అదే పరిస్థితి ఎందుకంటే కరోనా మహమ్మారి అయిపో అయిపోగానే ఈ ఉక్రెయిన్ రష్యా వారితోటి సప్లై చైన్ మొత్తం బ్రేక్ అయిపోయింది అందరికి తెలిసిందే అక్కడ దాకెందుకు నేను ఒక్క మాట చెప్తాను కేసీఆర్ గారు మీరు మరి పెట్రోల్ రేటు కేంద్ర ప్రభుత్వం తగ్గించి మిగతా రాష్ట్రాలన్నీ తగ్గిస్తే ఇవాళ దేశం మొత్తం మీద అత్యధికంగా పెట్రోల్ అమ్ముతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ మీ సో మీ సోదర రాష్ట్రం ఆంధ్ర ఈ కాదా మరి ద్రవ్యోల్బణం తగ్గాలి అంటే మీరు మీరు తెలంగాణ ఆంధ్ర కూడా ఆ రేటు తగ్గించుంటే దాని తగ్గట్టుగా ఎందుకంటే ద్రవ్యోల్బణం బట్టే ద్రవ్యోల్బణం ఎక్కడి నుంచి వస్తుంది పెట్రోల్ రేటు పెరిగితే బస్ ఛార్జీలు పెరుగుతాయి కూరగాయల రేట్లు పెరుగుతాయి ప్రతిదీ పెరుగుతుంది ధరలన్నీ పెరుగుతాయి మరి నువ్వు మీరు పెట్రోల్ రేటు మీద తగ్గించమని భీష్మించి కూర్చున్నారే దురదృష్టవశాత్తు ఒక్క మీడియా మాట్లాడదు మీరు మాట్లాడతంటే ఎందుకు తగ్గించరండి మిగతా అన్ని రాష్ట్రాలు తగ్గించినప్పుడు మీరు ఎందుకు తగ్గించరు మన దగ్గర ఎందుకు ఎక్కువ ఉంది నాకు ఈ లెక్కలన్నీ వద్దు మిగతా రాష్ట్రాలతో సమానంగా పెట్రోల్ మాకు ఇవ్వండి అని మీడియా మిత్రులు ఎందుకు ప్రశ్నించరండి కేసీఆర్ని మీడియాని కూడా కొనేసావా మొత్తాన్ని ఏమిటి అసలు ఇది మీకు ద్రవ్యోల్బణానికి మీరు కూడా కరో కారణమయ్యారు కదా పెట్రోల్ పై పెట్రోల్ ధరలు తగ్గించకుండా తర్వాత క్యాపిటల్ మైగ్రేషన్ అంటారు దారుణమైనటువంటి మాట మీరు చెప్పేది ఏదో కొన్ని వారాలు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గినంత మాత్రాన భారత్ చాలా చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది క్యాపిటల్ మైగ్రేషన్ లేదు నుంచి ఇప్పటికే ఆరు వందల బిలియన్ డాలర్లు ఉంది మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ సంవత్సరంకి పైగా చెల్లింపులు చేసుకునేటువంటి సత్తా భారత్కుంది లేనిపోని భయాలు మీరు సృష్టించవద్దు ఇవాళ ఇటీవలే మీకు ఒక పేదరికానికి సంబంధించిన గణాంకాలు రిలీజ్ అయినాయి నేను దాని మీద వీడియో కూడా చేశాను ఒకసారి చూడండి ఏం జరుగుతుంది అనేది ఇంత కరోనా మహమ్మారి వచ్చినటువంటి సమయంలో కూడా భారత్ పేదరికంలో ఇంకెక్కువ మంది ప్రజలు వెళ్ళనివ్వకుండా కొంతమేర పేదరికం నుంచి ప్రజల్ని బయట పెట్టగలిగింది ఇంతకన్నా ప్రగతి ఏంటి ఎవరైనా ఏమని చెప్తారండి అంటే గణాంకాలు తప్పులు చెప్పవు కదా అదే మన మీ తెలంగాణ మన తెలంగాణ ఆంధ్ర సంగతి కూడా నేను చెప్తాను ఒకసారి చివరిగా అది చెప్పబోయే ముందు ఇంకొకటి కూడా నేను చెప్పాలి మీకు మీరు ఎల్ఐసిని అమ్ముతున్నారని చెప్పి చెప్తున్నారు ఎవరు చెప్పారండి మీకు ఎల్ఐసిని అమ్ముతున్నారు ప్రభుత్వ విధానం ప్రకటించింది తప్ప ఒప్ప తర్వాతలోకి వెళ్తా వాళ్ళ విధానం ప్రకారంగా నేను మాట్లాడుతున్నా వాళ్ళ విధానం ఏంటి కోర్ సెక్టర్స్లో ఉన్నటువంటి వాటిలో నాలుగు వరకు ప్రభుత్వ రంగంలో అట్టు పెట్టుకోవచ్చు మిగతాయి ప్రైవేట్ చేయలోనేది ఆ కోర్ సెక్టర్లో ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇన్సూరెన్స్లో ప్రభుత్వంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్న ఒకే ఒక సంస్థ ఎల్ఐసి దాన్ని అమ్ముతారని చెప్పి ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళటం వేరు అమ్మటం వేరు మెజారిటీ ఓట ఓటాలు కేంద్ర ప్రభుత్వం కింద ఉన్నంత కాలం అది ప్రభుత్వ సంస్థ అబద్ధాలు ప్రచారం చేసి లేని పని ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు అరవై తొమ్మిదిలో జాతీయం చేశారు తర్వాత తొంభై నుంచి కూడా డిజిన్వెస్ట్మెంట్ చేశారు మరి ఈ రోజుకై ప్రభుత్వ రంగ బ్యాంకులే కదా అమ్మారా ఏదన్నా మరి ఇప్పుడు వాళ్ళ విధానం మారి దాంట్లో ప్రకారంగా నేను చెప్పాను కదా నాలుగు కన్నా ఇవ్వకుండకూడదని చెప్పి అది బ్యాంకింగ్ రంగం దాని గురించి తర్వాత చర్చించుకున్నాం ఎల్ఐసికి అసలు అవకాశమే లేదు కదా ఉన్నదే ఒకటే ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి దాంట్లో ఫిట్ అవుతుంది కదా కేంద్ర ప్రభుత్వ పాలసీలో ఫిట్ అవుతుంది అది ఒక్కటే ఉంది కాబట్టి దాన్ని ప్రైవేటైజ్ చేయడము చేయము అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు చెప్పిన మీరేంటి వాళ్ళ డిజిన్వెస్ట్మెంట్ జరగటాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు అది అది వేరు దాని గురించి మాట్లాడండి నేను ఒప్పుకుంటాను అంతేగాని అమ్మేస్తున్నారు అనేది మాత్రం కరెక్ట్ కాదు ఎల్ఐసిని అమ్మేస్తున్నారు అనేది రెండోది అసలు ఇదో పెద్ద చర్చ నడుస్తూ ఉంది దాని గురించి మనం వేరేగా చర్చించుకున్న కేసీఆర్ వరకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అసలు మీరు పెట్రోల్ రేట్లు తగ్గించి మీరు మాట్లాడండి ఒప్పుకుంటారు లేకపోతే అసలు మీకు మాట్లాడే రై నైతిక లేదు బస్ ఛార్జీలు పెంచేసారు ప్రజల మీద అన్నిటి మీద భారాలు వేసేసేసి మీరు కేంద్రాన్ని మర్చిస్తున్నారు రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ని రెవెన్యూ డెఫిసిట్ స్టేట్గా మార్చేశారు సరే అక్కడ దాకా ఎందుకండి మీరు చివరిగా ఇంకొకటి చెప్తాను మరి పేదరికం గణాంకాలు ఇందాక చెప్పాను కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పదకొండు పన్నెండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొమ్మిది పాయింట్ రెండు శాతం మంది పేదరికంలో ఉన్నారు జనం రెండు శాతం మంది మరి ఈ ఇరవై ఇరవై ఒకటి గణాంకాల ప్రకారంగా చూసేటట్టయితే తెలంగాణలో తొమ్మిది పాయింట్ రెండు శాతం నుంచి తొమ్మిది పాయింట్ నాలుగు శాతానికి పెరిగింది తగ్గలా మీరు ఏదో అన్ని మీ లెక్కలన్నీ మీరు మా మార్చేసేయండి ఇదే ఇదే క్రైటీరియా పేదరికాన్ని మీరు తగ్గించగలిగారా పేదరికం పాయింట్ రెండు శాతం తెలంగాణలో పెరిగింది ఆశ్చర్యం ఏంటంటే ఆంధ్రాలో తగ్గింది ఆంధ్రాలో ఆరు పాయింట్ ఎనిమిది శాతం కానీ తెలంగాణలో అంటే తగ్గింది అక్కడ తొమ్మిది పాయింట్ రెండు శాతం నుంచి ఇది నేను చెప్పేది అధికారిక గణాంకలే గణాంకాలు ఇది సో కాబట్టి మీది పాయింట్ రెండు శాతం పెరిగింది ఇంత ఆదాయం ఉండి హైదరాబాద్ నుంచి ఇంత ఆదాయం వస్తూ కూడా మీరు పేదరికాన్ని తగ్గించకుండా మోడీ మీద చెప్తున్నారు ఏంటండి మోడీని గురించి మాట్లాడే అర్హత మీకుందని నేను అనుకోను మీకు అందనంత ఎత్తుకెళ్ళిపోయాడు మోడీ ఇవాళ ప్రపంచం గర్వించదగ్గ నాయకుల్లో ఒకడుగా ఇవాళ మోడీ ఎదిగాడు మీకెక్కడంతాడండి ఆయన దేశానికి వన్నె తెస్తున్నటువంటి నాయకుడుగా మోడీ ఎదిగాడు ఆయన్ని విమర్శించి మీకు మీరు బీలెట్లు చేసుకోవటం తప్పితే ఇంకా ఏమీ లేదు మీకు అంత సీను లేదు మీకు ఆర్థిక వ్యవస్థల గురించి మీరు మాట్లాడకుండా ఉంటే బెటరు అన్ని తప్పులే పండభూతులు మీరు మాట్లాడింది ఆర్థిక వ్యవస్థల గురించి దాన్ని ఏం చేస్తారంటే మీరు తిమ్మిని బమ్మిని చేసి దాన్ని ఎక్కడో దాన్ని చూపించేయాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే నేను చెప్పాను కదా ఇప్పుడు మీరు చెప్పండి జీడిపి మీరు జీడిపి దాంట్లో ఇంకోటి చెప్పారు ఏంటంటే నాన్ బీజేపీ రాష్ట్రాలు అన్నీ కూడా జీడీపీ బాగలేదు అని అది వాస్తవం కాదు మోడీ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పటికీ యూపీ బీహార్ మధ్యప్రదేశ్ అన్ని బీమార్ రాష్ట్రాలు ఆ రోజుకి భీమార్ రాష్ట్రాలు అవి కాకపోతే వాటితో పాటు మీరు వాటినే చెప్పారు మరి గుజరాత్ మీకన్నా ఎక్కువ ఉంది కదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ మహారాష్ట్ర ఎక్కువ ఉంది కదా మరి వాటిని గురించి ఎందుకు చెప్పరు కర్ణాటక మరి మీరేంటంటే మీ వరకు మీరు మీకు అనుకూలంగా గణాంకాలను చెప్పి ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేయొద్దు కేసీఆర్ గారు దయచేసి ఆర్థిక శాస్త్రం గురించి మాట్లాడకండి మీకు మీకు తెలిసిన దాన్ని మీరు ట్విస్ట్ చేసి గణాంకాలను కూడా మీరు ట్విస్ట్ చేసి మీకు అనుకూలంగా మార్చుకోగలరని అందరికీ తెలుసు మీరు చెప్పేది ఎవ్వరు నమ్మరు ఇవ్వాల మీరు దయచేసి దేశ ఆర్థిక వ్యవస్థను గురించి మీలాంటి వాళ్ళు నిజంగా దేశంలో నాయకులు అయ్యేటట్టయితే ఇవాళ మరి ఇప్పుడు ప్ర దేశం ఏ విధంగా పురోగతి చెందుతుందో ఐఎంఎఫ్ ఏం చెప్తుంది వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందో ఒక్కసారి వినండి మీలాంటి వాళ్ళు అయ్యి ఉంటే అది అయ్యి ఉండేదా చాలు అది ఒక్కటి చాలు మీకు ఇంత సంక్షోభాల్లో ప్రపంచ సంక్షోభం దిశగా ప్రయా ప్రయాణిస్తున్నా కూడా ఇవాళ దాంట్లో ఒక ప్రకాశిస్తున్నటువంటిదిగా భారతదేశం ఉందంటే అది మోడీ గారు ముఖ్యంగా ఆర్థిక విధానాలు దయచేసి మీరు ఆయనతో పోల్చుకునే శక్తి మీకు లేదు మీ స్తోమత లేదు ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి